సారతో నిలితే తీరగా తీసుకెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ తీసుకున్నారు, నా వాచ్ ఇప్పించారు, నా మల్తడి తీయించారు. తీయించేసి కూర్చోరా అన్నారు. కూర్చొని చెప్పండి సార్ అని చెప్పాను. ఎందుకురా పని చేసావన్నారు. ఏ పని సార్ అని చెప్పాను. కొట్టారు లాటే అందుకు అన్నారు. లాటీతో కొట్టారు, ఇక్కడ కొట్టారు. సార్ ఎందుకు సార్ కొట్టినా, ఏం చేశాను సరే. నా కొడక నువ్వు బూట్లు తగలబెట్టావు సార్. నేను బూట్లు తగలబెట్టాను సార్, నేను బూట్లు కాపాడాను సార్. నేను నేను బతికే గంగమ్మ తల్లి బూట్లు నేను ఎందుకు సార్ నేను కాల్చుకుంటాను. అక్కడ నా జీవనాగం సార్. నేను ఒక బోటు కొన్నా సార్, నా బోటు మీద ఏంచో పది మంది కుటుంబాలు బతుకుతున్నారు సార్. నేను ఎందుకు సార్ నేను నా బోటు నేను కాల్చుకుంటానని గుండెలు బాదుకున్నాను. ఓరి మీద నా కొడక కూర్చో అన్నారు. కూర్చోను సార్, నువ్వే చేశావు నా కొడక తిడుతున్నారు. నేను చేయలేదు సార్. నేను నేను పలానా టైం ఇప్పుడు పలానా ప్లేస్ లో ఉన్నాను సార్, పలానా దగ్గర ఉన్నాను సార్. కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేయండి, వెళ్ళి పోలీస్ అక్కడ ఉంటానే లేదు కనుక్కోండి సార్ అన్నాను. వెళ్ళారు. వెళ్ళి నేను వెళ్ళిన టైము సాయంకాలం 6 గంటలకు వెళ్ళాను. నేను 6:35 లోనకి వెళ్ళాను. శ్రవశ హోటల్ అనుకుంటుంది, కాంప్లెక్స్ ఫ్లైఓవర్ కింద వెళ్ళి లార్జ్ ఆ హోటల్లోకి వెళ్ళి నేను వెళ్ళిన రికార్డింగ్ ఉంది. ఎన్ని గంటలకు బయటకు వచ్చిన అది కూడా ఉంది. ఎన్ని గంటలకు వచ్చిన 11:40 ఫోన్ వస్తే ఆ టైంకి 11:50 టైంకి వెంటనే ఆ టైం కూడా చూడలేదు. ఫోన్ రావడం టైమే చూసాను అంతే, ఎందుకంటే టైం కనిపిస్తుంది కానీ ఫోన్లోనే ఆ టైం మాత్రం చూసాను. ఇంకా అడగడికి ఫోన్ కూడా కిందకు వచ్చా. నువ్వు వచ్చింది కూడా రికార్డింగ్ అయింది, కానీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఎన్ని గంటలకు అయింది? 10:30 సంథింగ్ 11 గంటలకు ఆ మధ్య అయింది. ఆ మధ్య ఫైర్ యాక్సిడెంట్ అయితే నేను 11:50 రూమ్లో ఉన్నాను, నేను ఎలాగండి ఫైర్ యాక్సిడెంట్ చేస్తాను? అది కూడా మాట్లాడను సార్. ఇది సార్ రికార్డింగ్ అవి చూసిన తర్వాత కూడా పోలీస్ సార్ నువ్వే ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్కి కాల్పించావు అది అంది సార్. నేనేంది సరే సరే అది అయిపోయింది. నన్ను తీసుకెళ్లి వేరే ప్లేస్లో పెట్టి సార్, నాతో పాటు ఇంకో 4 కుళ్ళు ఇంకో 4 అమాయకులను కూడా పెట్టారు. మాలు వాళ్ళకి ఇంకా అందులో ఉన్నారో ఇంకా లేకపోతే ఇంకా వాళ్ళు కూడా నాలోకి బుక్ చేద్దామని చూస్తున్నాను. నాకు కూడా తెలియదు ఇంకా నేను ఇక్కడ ఏదో దేవుడి దేవాలమ్మ మా కార్తీక సిద్ధార్థ దగ్గర మరి ఆయిల్ కూడా లేకపోతే ఇంకా ఇప్పటికీ నన్ను నేను నన్ను అయితే అంత మార్చేసి ఏదో రకంగా చేసేస్తారు. తన కానీ పిటిషన్ పెట్టకపోతే అదే నన్ను 20 తారీఖున లోన్ పెట్టి 23న మా సార్ పిటిషన్ వేయగలే. అదే పిటిషన్ సార్ నాకు తెలియదు. అది అది ఆ పిటిషన్ వేయగలే అప్పుడు నన్ను మూడు రోజులు ఉంచుకున్నారు. 20 అసలు మా వైపుని కూడా మా వైపుకి ఎంత నెలండి, ఎంత నెల మా వైపుకి? తనకి నన్ను లోన్ పెట్టగాలే కడుపుతుంది తనకి నిండి సోలాలు. 2 సార్లు బీపీ డౌన్ అయిపోయింది తనకేమైనా అయితే. చాలా టీవీ ఛానల్ నా మీద నా తమ్ముని లేనిది వాళ్ళకి న్యూస్ న్యూస్ అనేది నా తమ్ముని లేనిది న్యూస్ న్యూస్ అనేది రాదు వాళ్ళకి. నా మ్యాటర్ లేకపోయినా సరే నాది మా వైపుది ఫోటో వేసి ఇప్పటికి కూడా అదే రన్నింగ్ అవుతుంది. ఇప్పటికి కూడా నా జీవితాన్ని అసలు మీకే అన్యాయం చేశాను. మీ టీవీ రూపంలో కూడా అడుగుతున్నానండి. కొన్ని టీవీ ఛానల్ ఉన్నాయి, మరి పేరు చెప్పకూడదు నాకు తెలియదు. మరి నా ఏమవుతుందో వేసిందే వేసి వాళ్ళే క్రియేట్ చేసి లోకల్ బ్యానర్నే చేశాడంట కదా, కావాలనే లోకల్ బ్యానర్ కదా కాల్ చేశాడంట కదా. చెప్పు ఆర్టీ వాళ్ళు చెప్పారు.